శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి అంటేనే వాళ్ళు కొన్ని విషయాలు ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు తెలుసుకొని దానికి తగు విధంగా మార్పులు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అవుతూ ఉంటారు అలాగే వీళ్ళ యొక్క ఆలోచన సరళలు కూడా కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా వీళ్ళ యొక్క ఫోర్ కాస్ట్ జనరేట్ అవుతుంటుంది తగు విధంగా కూడా మార్పు జరుగుతూ ఉంటుంది ముందుగా ఊహించి దాన్ని మార్పుని ట్యాకప్ చేసుకున్నవాడు జీవితంలో ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాడు తెలుసు కూడా దాన్నే పట్టుకొని అక్కడే ఉన్నవాడు కొంతవరకు ఇబ్బంది పడుతుంటాడు ఈ విధంగా కాలంతో పాటు అంటే ఈ రాశి మిథున రాశి వాయుతత్వ రాశి అంటే వాయువు ఎంత వేగంగా వెళ్తుందో వీళ్ళ ఆలోచనలు వీళ్ళ యొక్క వేగం కూడా అంతే వేగంగా మారుతూ ఉంటుంది అందుకని కాలానుగుణంగా మారినప్పుడు మాత్రమే ఈ జాతకుల యొక్క అభివృద్ధి మనకి ఉంటుంది మార్పుకి అంగీకరించకుండా అక్కడే వాళ్ళ జీవితం కొనసాగిస్తే అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ యొక్క అభివృద్ధి కూడా మారినప్పుడే కనబడుతుంటుంది అన్నమాట అంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మారినప్పుడు అభివృద్ధి కనబడుతుంటుంది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంగా మారినప్పుడు వాళ్ళ యొక్క అభివృద్ధి కనబడుతుంటుంది సో ఈ విధంగా వాళ్ళు నిరంతరంగా వాళ్ళని అదృష్టాన్ని అభివృద్ధిని అన్వేషిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క వేట నిరంతరం కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని వాళ్ళ యొక్క మార్పుని ఆపేరో అక్కడతో వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా ఇంకా మనకి అభివృద్ధి చాలు అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఆగిపోతూ ఉంటారు దాని తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా కాలంతో పోటీ పడి కాలం కన్నా వేగంగా అభివృద్ధి చెందే వాళ్ళు ఎవరన్నా అంటే ఈ మిథున రాశివారు దానికి కారణం కూడా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అన్నమాట సో ఈ ఆరుద్ర నక్షత్ర ప్రభావం అంటే ఒక నక్షత్రంలో ఈ రాశిలో ఏ మూడు నక్షత్రాల్లో జన్మించినా కూడా ఇంచుమించుగా ఈ ప్రభావం ఈ మూడు నక్షత్రాల ప్రభావం కూడా వాళ్ళ మీద ఏదో విధంగా ఉండడం జరుగుద్ది ఒక సంపూర్ణంగా ఉంటుంది మాట ఈ మిథున రాశిలో అటు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అంటే సగం ఇందులో సగం అందులో పునరుసు మూడు పాదాలు ఇందులో తర్వాత కర్కర అంటే పూర్తిగా నాలుగు పాదాలు ఉన్నటువంటి ఏకైక నక్షత్రం మరి ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం యొక్క మొత్తం శక్తి అంతా కూడా ఈ మిథున రాశి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అందుకని ఈ రాశివారు అంత యొక్క ప్రభావంతో మరి రాహు కూడా వాయుతత్వ గ్రహం ఇది వాయుతత్వ రాశి ఇది మార్పుకి వెంటనే ముఖ్యంగా టెక్నాలజీకి టెక్నాలజీకి కారణమైనటువంటి గ్రహం రాహుగ్రహం కాబట్టి కేవలం టెక్నికల్ రంగంలో ఈ జాతకులు పైకి వస్తూ ఉంటారు మరి అది వాయుదత్వం రాసేవారు అటు మీడియా రంగంలో సినిమా రంగంలో ఎవర్ ఇట్ మేబీ ఏ రంగంలో అయినా సరే వీళ్ళు రాణించగలుగుతుంటారు కానీ సందర్భాల్లో వీళ్ళు చేసే ఉద్యోగానికి చదువుకునే చదువుకి చేసే ఉద్యోగానికి కూడా సంబంధం లేకపోవచ్చు సో ఏదైనా చేయగలరు ఏదైనా సాధించగలరు సో అటువంటి రాశి వారికి మరి ప్రస్తుతం రాహుగ్రహం వాయుతత్వ గ్రహమైనటువంటి రాహుగ్రహం పదకొండవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇది ఒక విధంగా పదకొండవ అన్నది అది వాళ్ళ యొక్క ఆశల్ని ఆశయాల్ని కోరికల్ని ఇంప్రూవ్ చేసే స్థానం అనుకున్నది సాధించే స్థానం అటువంటి రాహు కుజుని యొక్క స్థానం మేష మేషరాశిలో ఉండడం వల్ల అటు ముఖ్యంగా ఆరు పదకొండు స్థానాధిపతి కుజుడు అంటే ఆరు పదకొండు కూడా శత్రువులు రోగాలు రుణాలు అలాగే కాంపిటీషన్స్ పరీక్షలు పోటీ పదకొండు అన్నది ఫుల్ఫిల్ అంటే వీళ్ళ యొక్క యాంబిషన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు రాహు అంటే అది టెక్నికల్ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే అటువంటి కుజుడు కూడా మరి లాభాధిపతి కుజుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ ప్రస్తుతం ఏంటంటే ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాలు ఏమైనా ఉంటే అవి తీర్చే ప్రయత్నం మాత్రం ఇమీడియట్గా చేస్తారన్నమాట అది అంత పరిస్థితులు ఆ విధంగా ఒకసారి వచ్చే అవకాశం ఉంది అంటే గతంలో చేర్చినటువంటి ఏ రుణమైనా కావచ్చు ఆ రుణాన్ని తీర్చుకునే టైం ఇప్పుడు నడుస్తూ ఉంటుంది తీర్చుకుంటారు కూడా అలాగే గృహ నిర్మాణం ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ఈ సమయంలో వీళ్ళకి రుణం అన్నది చాలా ఈజీగా లభిస్తుంది సో అది వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోకుండా కేవలం భూమి స్థిరాస్తి లేదంటే గృహం ఇవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప లేదంటే పాత అప్పులు ఏమన్నా ఉంటే బాధ్యతలు ఏమన్నా ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఉంటే రుణాలు అంటే రుణాలు అంటే కేవలం ఆర్థిక పరమైన అప్పే కాదండి అది ఎవరికన్నా పెళ్లి చేయవలసి ఉన్నా ఇంకా తల్లిదండ్రులు చూడవలసి ఉన్నా వాటవర్ ఇట్ మే బి రుణాలు తీర్చుకునే టైం నడుస్తుంది అంట ఇప్పుడు అందువల్ల ఏంటంటే ఎక్కువ ధనం దీనికి ఖర్చు అవుతుంది ఈ ధనం ఏమైంది అన్న లెక్క మాత్రం ఎవరో అడగడానికి లేదు అడిగినా కూడా చెప్పడానికి సమాధానం మీ వద్ద లేదు అంటే రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారు అది ధర్మం రూపంలోనా దానం రూపంలోనా వేరే రూపంలో ఉన్నది అది మీ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క స్థితిని బట్టి అవతల వాళ్ళ యొక్క కోరికను బట్టో లేదంటే వాళ్ళ యొక్క వాళ్ళకి ఎంత ప్రాప్తమో దాన్ని బట్టి ఉంటుంది తప్ప మొత్తం ఇది ఇప్పుడు ఖర్చు అంటే ఇది చెప్పుకోలేని ఖర్చు చెప్పుకోండి లేని ఖర్చు జరుగుతుంటుంది అన్నమాట ఏ విధంగా జరిగిందో ఏ విధంగా ఖర్చు ఏందో అర్థం అవదు ఒకవేళ తెలిసినా కూడా ఆయన తర్వాత చెప్తా లేదు అదేముంది కానీ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ విధమైనటువంటి ధనవ్యయం ఇప్పుడు జరుగుతూ ఉంది సో ఏదైనా రుణం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇది లేని వారికి ఏదైనా గుణం కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా లభిస్తే ఆ కార్యక్రమంలో ఉండడం మంచిది మరి ముఖ్యంగా బుధుడు రాష్ట్రాధిపతి అంటే ఇదని మనం మాస ఫలితాలు పదిహేను రోజుల ఫలితాలు చెప్పినప్పుడు మెయిన్ ఆ రాస్యాధిపతి స్థితి బట్టి చూసుకోవాలి ఆ రాస్యాధిపతి బుధుడు ప్రస్తుతం సప్తంలో సంచరి వక్రగమనంలో జనవరి పద్దెనిమిది వరకు కూడా వక్రించి ఉండడం అంటే ప్రతి గ్రహం కూడా అంటే ప్రతి గ్రహం వక్రించడం ఐదు గ్రహాలు మాత్రమే వక్రస్తు ఉంటాయి అంటే ఏడు గ్రహాల్లో రవి చంద్రుడు తప్ప మిగతా గ్రహాలు వక్రిస్తుంటాయి అయితే ఈ బుధుడు మాత్రం సంవత్సరానికి ఇంచుమించుక మూడు సార్లు వక్రస్తుంటాడు వక్రిస్తే పదిహేను రోజులు పదహారు రోజులు ఇరవై రోజులు ఉండడం జరుగుద్ది ఈ వక్రించే టైంలోనే కొంత కొంతమందికి పనులు అవుతుంటాయి అన్నమాట అది ఎవరికంటే ఈ కన్యా మిథున రాశి వారికి అంటే రాష్ట్రాధిపతి బుధుడు అవ్వడం వల్ల వాళ్ళ యొక్క పనులు ఎప్పుడు కూడా శని ఈ బుధుడు వక్రించినప్పుడు జరుగుతుంటాయి అటువంటి బుధుడు వక్రించి ఉన్నాడు ఆ ప్రపంచం సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే గురువు శుభానికి కారకుడు అలాగే ఈ రాశి వారికి బాధకుడు సప్తమానికి వివాహానికి కారకుడు సంతానానికి కారకుడు ధనానికి కారకుడు అంటే ఏదన్నా ఒక గ్రహం గురువు యొక్క రాశులైనటువంటి ధనుస్సు లేదా కన్యరాశిలో ఉన్న మీన సారీ ధనుస్సు మరియు మీనరాశుల్లో ఉన్నప్పుడు ఆ గురువు యొక్క ఫరం ఆ గురువు యొక్క తోడ్పాటు ఆ గురువు యొక్క అదృష్టం ఈ రాశివారికి అంటే ఈ గ్రహానికి లభిస్తూ ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ బుధునికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది అంటే ఏంటి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఏవైనా మరి రాశివారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చేద్దాం అనుకుంటే చేసుకుందాం అనుకుంటే ఇది ఒక రైట్ టైం మాట మరి అంటే బుధుడే కారకుడు కాదు దాంతోపాటు గురుబలం కూడా ఈ రాశి వారికి సప్తం మీద ఉంది కాబట్టి రవి కూడా అక్కడ సంచరిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఏదైనా వివాహ విషయంలో కొలిక్కి రావచ్చు ఒక ప్రయత్నం చేయడం వల్ల వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది అంటే వక్రించిన గమనం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే మీరు గతంలో అయినా ప్రయత్నం చేసి ఉంటే ఆ ప్రయత్నం ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళీ ప్రయత్నం చేస్తే పని జరుగుతుంది లేదంటే ఆ ప్రయత్నం నీకు నెరవేరుతుందని చెప్తూ ఉంటుంది సో దానివల్ల ఆగిపోయిన వివాహాలు ఏవైనా ఉంటే అంటే ఆగిపోయిన అంటే సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం అలాంటివి ఉంటే ప్రయత్నం చేసుకుంటే అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అదృష్టం అష్టమంలో శుక్కుడు యొక్క అదృష్టం అంటే అష్టమంలోకి ఏ గ్రహం వస్తే ఆ కారకత్వం ద్వారా మనకు అదృష్టం లభిస్తుంటుంది అంటే శుక్కుడు వివాహకారకుడు కాబట్టి అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి కంపల్సరిగా వివాహ రూపంలో అదృష్టం రావచ్చు లేదంటే ఒక స్త్రీ రూపంలో అదృష్టం కలిగి రావచ్చు ఈ విధంగా మరి శుక్కుడు అష్టమంలో సంచారం కూడా సంచరించడం కూడా అటు వీళ్ళకి స్త్రీల వల్ల వివాహం వల్ల లాభం కలిగే అవకాశం ఉంది అలాగే స్త్రీలకి ఇది ఇంకా అనుకూలమైన సమయం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటువంటి శుక్కుడు శని భగవాన్తో కలిసి అష్టమం అన్నది మాంగళ్య స్థానం స్త్రీలకి స్త్రీలకి అదృష్టం అష్టమం ఇచ్చిన అదృష్టం ఏ ఏ భావం కూడా వాళ్ళకి రాదు అది రహస్యమైనది అదృష్టమైనది కాబట్టి అటువంటి అదృష్టం స్త్రీలకి ఈ శుకుని యొక్క సంచారం వల్ల ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ రాశివారు చేసుకున్న పూర్వపుణ్య ఫలితంగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో అటు గృహపరమైనటువంటి లాభం కానీ అటు వివాహపరమైనటువంటి లాభం కానీ ఆయా కార్యక్రమాల్లో ఆయా రంగాల్లో మీకు శుభవార్తలు కంపల్సరీగా వినే అవకాశం ఉంది బట్ ఏదైనా కుజుని యొక్క ప్రభావం వల్ల దగ్గర బంధువులతో ఎస్పెషల్లీ అన్నదమ్ములతో కానీ మనకు మనం ధనం వారు కానీ మనకు ధనం వారు కానీ అంటే రుణదాతలు కానీ రుణగ్రస్తులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు కాబట్టి వీటందరి నుంచి కూడా మనం ఎటువంటి ఇబ్బంది అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం వీలుంటే మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజ చేసుకోవడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి ఇబ్బందులు చికాకులు కష్టనష్టాలు జరగకుండా మీరు అనుకున్న గమ్యాను అనుకున్న టైంకి చేరుకుంటారని ఆశ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జన్మజాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదినూ కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరా పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి